కొబ్బరి చెట్టు చకచక ఎక్కేస్తుంది, కొబ్బరికాయను చీల్చి తినేస్తుంది. అదేమిటో తెలుసా? అదే ఒక పీత, ప్రపంచంలోనే పెద్ద పీత. ఒకసారి పీతను తలుచుకోండి, ఎంత ఉంటుంది? మహా అయితే అరచేయంత ఉంటుంది అని అనుకుంటున్నారా? అయితే ఆగండి, ఏకంగా 6 అడుగుల పొడవుండే పీత ఒకటి ఉందండి, తెలుసా? అదే కోకోనట్ క్రాబ్. మరి పేరులో కోకోనట్ ఎందుకు ఉందో గ్రహించగలరా? ఈ పీత చకచక కొబ్బరి చెట్లను ఎక్కేసి అక్కడున్న కాయలను చీల్చి మరీ తినేస్తుంది. దీనికి ఉండే 10 కాళ్ళలో 2 బలంగా పొడవుగా కత్తెరలాంటి కొండలతో ఉంటాయి. వాటితో ఇది పచ్చి కొబ్బరికాయల లోపల చిల్లు చేసి అందులో గుజ్జునంతా తీసేస్తుంది. కొబ్బరి చెట్లు పెరిగే సముద్ర తీర ప్రాంతాల్లో బతికే ఇవి ప్రపంచంలోనే అతిపెద్ద పీతలుగా గుర్తింపు తెచ్చుకున్నాయి. అందుకే ఒక్కొక్క పీత అడుగుల పొడవుతో ఏకంగా 17 కిలోల బరువు వరకు పెరుగుతూ ఉంటాయి. అన్నట్లు దీనికి మరో పేరు కూడా ఉంది, అదేంటో తెలుసా? అదే దొంగపీత. దీన్ని ఆయా ప్రాంతాల్లో వారు రోబర్ క్రాబ్ అని అంటారు. ఎందుకో తెలుసా? ఇవి తీరం దగ్గరుండే ఇల్లు గుడారాలలోకి దూకి చిన్న కుండల్లాంటి మట్టి పాత్రల్ని, మెరిసే వెండి వస్తువుల్ని ఈడ్చుకొని లాక్కొని పోతాయి. రాత్రి మాత్రమే సంచరించే వీటి జీవనం కూడా విచిత్రమే. ఆడపీతలు సముద్రంలో గుడ్లు పెడితే అవి నీటిలో లార్వాలుగా మారుతూ ఉంటాయి. ఆపై అవి నీటి అడుగుకి చేరి వేరే జీవుల గుళ్ళల్లో చేరుతాయి. దానంతా అది ఎదిగాక ఇంకా పెద్ద ఆల్చిప్పలాంటి గుళ్ళని ఎంచుకుంటాయి. ఇలా కొంతకాలం అయ్యాక ఇక పూర్తిగా భూమి మీదకు వచ్చేస్తాయి. ఒక దశ వచ్చాక వీటి మొప్పలు ఊపిరితిత్తుల్లాగా పనిచేయడంతో ఇక నీటిలో శ్వాసించలేవు. భూమి మీదకు వచ్చాక కొబ్బరి చెప్పలను మోసుకుంటూ కొన్నాళ్ళు తిరుగుతూ ఉంటాయి. శరీరం గట్టిపడ్డాక దాన్ని వదిలేసి చకచక విహరిస్తాయి. తీరంలో కొబ్బరికాయలు చేసుకుని అందులో కొబ్బరి పీచును పరుచుకొని కాలక్షేపం చేస్తూ ఉంటాయి. కేవలం కొబ్బరి గుజ్జునే అనుకుంటున్నాము. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి చాలు. అలాగే మీలాంటి ఇంటెలిజెన్స్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మీ మైండ్లో ఏమైనా క్వశ్చన్స్ రన్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము మీకోసం ఖచ్చితంగా వీడియోస్ చేస్తాము.